జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివార్లలో శుక్రవారం సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో చేపడుతున్న తనిఖీల్లో ముగ్గురు సాయుధులైన జనశక్తి నక్సలైట్లు పట్టుబడ్డారు. వీరి వద్ద నుండి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలతో పాటు సాహిత్యం, డబ్బు సాధనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా శనివారం రోజున జగిత్యాల ఎస్పీ సింధు శర్మ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనశక్తి అగ్రనేత కూర రాజన్న ఆదేశాల మేరకు పలువురు నక్సలైట్లను, అంతేకాకుండా యువతను ఆకర్షించేందుకు పథకాలు పన్నుతున్నారని, గతంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంగా జనశక్తి సమావేశం జరిగిందన్న రూమర్లు వ్యాపించడంలో కూడా వీరి పాత్ర ఉంది అని ఆమె విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జనశక్తికి సంబంధించిన ఒక ముగ్గురు యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూర రాజన్న నాయకత్వంలో పనిచేస్తూ జనశక్తి గ్రూప్ యాక్టివిటీస్ని రివైవ్ చేయడానికి, కాడర్స్ని రిక్రూట్ చేయడానికి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, అంటే ఈ వెపన్స్ అండ్ మందుగుండు సామాగ్రి ఇట్లాంటి వాటిని ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేయాలని అండ్ దోపిడీలో ఎక్స్ట్రాషన్స్ క్యారీ అవుట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ గ్రూప్ యాక్టివిటీస్ చేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు తెలిసింది. మనం అరెస్ట్ చేసిన వాళ్ళు పోతునాక సురేందర్ అలియాస్ వంజర సురేందర్ అలియాస్ సురేష్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ పిఎస్పి రెడ్డి. ఈయన 55 ఇయర్స్, బిలాంగింగ్ టు కమ్మర్పల్లి విలేజ్ ఆఫ్ వెల్గటూర్ మండల్. సెకండ్ పర్సన్ ఇస్ చెక్కి రాజేశ్వర్, ఈజ్ నేటివ్ ఆఫ్ జగిత్యాల టౌన్. థర్డ్ పర్సన్ ఈజ్ నగునూరు రవీందర్, ఈయన రామన్నపల్లి గ్రామం, తంగళ్ళపల్లి మండలం, సిరిసిల్ల జిల్లా. మన దగ్గర అరెస్ట్ అయిన ఈ పోతునాక సురేందర్ అనే అతను పూర రాజన్న నాయకత్వంలో ఆయన నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈయన జనశక్తికి 1997లో మొదట ఇంట్రడ్యూస్ అయ్యాడు గోవిందారం నేడిపల్లి మండలంలో. కూర రాజన్న ఆదేశాల మేరకు ఆయన 2011 ఇయర్లో అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ మొదలుపెట్టడం జరిగింది. 2013 వేములవాడ సుద్దాల విలేజ్ మధ్యలో ఒక మర్డర్ అయింది ప్రభాకర్ రావు అనే వ్యక్తిది. ఆ మర్డర్లో ఈ సురేందర్ A1, అంటే ప్రైమ్ అక్యూజ్డ్, ప్రధాన నిందితుడు. ఆ కేసులో ఆయన అరెస్ట్ కాలేదు. ఇప్పటికీ కూడా ఈజ్ వాంటెడ్ ఇన్ దట్ కేస్. ఆ కేసు అయిన తర్వాత ఈయన ముంబైకి పారిపోవడం జరిగింది. 2013లో రిటర్న్ వచ్చిన తర్వాత హైదరాబాద్ సంధ్యానగర్ బండ్లగూడ ఈ ఏరియాలో ఉంటూ పిఎస్పి రెడ్డి అనే పేరు మార్చుకుని చాలా ఫేక్ ఐడీస్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ పేరుతో ఇప్పుడు అక్కడ ఈజ్ క్యారింగ్ అవుట్ హిస్ యాక్టివిటీస్. ఒక 5 నెలల కిందట ఒక కంట్రీ మేడ్ పిస్టల్ తీసుకుని కొన్ని మ్యాగజైన్స్, అది 2 మ్యాగజైన్స్, ఒక 17 లైవ్ రౌండ్స్, నగునూరి రవీందర్ అంటే మనకి దొరికిన 3వ వ్యక్తి ఆయనకి ఇవి, అండ్ ఒక 12 ఒక 12 బోర్ బ్యారెల్ గన్ తీసుకుని గున్నాల లక్ష్మయ్య అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. చేసే ప్రయత్నంలో వాళ్ళు మనకి దొరికారు. పాత కరీంనగర్ నిజామాబాద్ ఏరియాస్లో యూత్ని మోటివేట్ చేసి ఇంత క్రితం జనశక్తి గ్రూప్ చాలా కిడ్నాపింగ్స్ అండ్ ఎక్స్ట్రాషన్స్ అండ్ మర్డర్స్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి వీళ్ళు యూత్ని మోటివేట్ చేసే అటెంప్ట్లో ఉన్నారని తెలిసింది. సో వీ హ్యావ్ స్టాప్ దేర్ అటెంప్ట్ అండ్ వీ హ్యావ్ కండక్ట్ వెహికల్ చెకింగ్స్ మనకి NH-63 ఈ కొండ్రాపేట్ క్రాస్ రోడ్ దగ్గర మనకి విరిగిన వాళ్ళు ఫాలో.